అన్న, కామెపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మొదటగా అయితే నా ప్రత్యేక ధన్యవాదాలన్న. నా తరపే కాదన్న, ఈ గ్రామ తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఈ కామెపల్లి గ్రామం అభివృద్ధి చెందింది కాదు, సచ్చింది కాదు. ఈ అన్నగారు ఎప్పుడైతే వచ్చారో, మన పంచాయతీ సెక్రటరీ పెండ్ర అనిల్ కుమార్, ఈ అన్నగారు వచ్చిన కాడ నుంచి అయితే కామెపల్లిలో ప్రతి ఒక్కటి కూడా విజయవంతంగా అయితే పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్రతిదీ కూడా చిన్న పిల్లగాడి కాడి నుంచి మొదలు పెడితే పెద్దవారు ఎవరు అడిగినా కానీ రెస్పాండ్ అవుతూ ఉన్నారు, కావాల్సిన పనులు అయితే చేస్తూ ఉన్నారు. మా గ్రామానికైతే చాలా అభివృద్ధి పనులు అయితే జరిగినాయి. ఇంతవరకు కూడా ఏ సెక్రటరీ కూడా ఎటువంటి పనులు అయితే ముట్టుకోలేదు, చెప్పినా కానీ పట్టించుకోనటువంటి దృశ్యం అన్నమాట. చేతిలో నుంచి జేబులకు పడితే కానీ పనులు కానటువంటి ఈ గ్రామానికి ఈ సెక్రటరీ గారు అయితే చాలా పనులు చేశారు. అన్న, మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు అన్న నీకైతే. ఈ వీడియో చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, నేను రీసెంట్గా మా క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళాను. మా ఊరు నుంచి మా క్రాస్ రోడ్డు 2 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ వచ్చేసేసి ఒకటే లైట్ వెలుగుతుందన్నమాట, చుట్టూ కూడా బాగా చీకటిగా ఉంది. నాకెందుకు అనిపించింది, ఒకసారి అన్నను కలిసి మాట్లాడదాం అని చెప్పేసి అనుకున్నా. అక్కడ వీడియో తీశాను, ఆ పొజిషన్ నైట్ వీడియో తీసి, అన్న పరిస్థితి ఇది, కొంచెం బాగలేదు, నైట్ టైంలో పిల్లగాళ్ళున్నా లేకపోతే పెద్దవాళ్ళైనా కానీ వానాకాలం కానీ ఏదైనా కానీ పురుగు పూసి ఉంటుందన్న అంటే ఎమ్మటే రెస్పాండ్ అయ్యిండు. రెస్పాండ్ అయ్యి వితిన్ 1 వీక్లోనే అక్కడ లైట్లు వీధి దీపాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారు. అసలు అలాంటి సెక్రటరీ గారు ఉన్నందుకు ఊరు ఎంతో పుణ్యం చేసుకుందని చెప్పేసి నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నిజంగా అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి డెవలప్ కానీ ఊరు ప్రతి గ్రామానికి తిరుగుతూ, ఇంకోటి ఏంటంటే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి జరిగే కష్ట నష్టాల గురించి మొత్తం తెలుసుకుంటూ ఆ గ్రూపులో పెడుతూ, తను చేసే వర్క్ని కూడా 10 మందికి చూపెడుతూ, మీకు నేనున్న అండగా భరోసాగా అంటూ 10 మందికి నేను వస్తా మీకు ఏదైనా కానీ అంటూ, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అయితే మనకైతే రెస్పెక్ట్ ఇస్తూ రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఈ కామెపల్లిని ఎంతో ఇంకా అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే నా వల్లనో నీ వల్లనో ఎవరి వల్లో కాదు, అది అధికారులు తలుచుకుంటేనే అవుతుంది. ఒక అధికారి తలుచుకుంటేనే ఇంత అభివృద్ధి జరిగిందంటే కామెపల్లిలో, మా కామెపల్లి గురించే కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్క గ్రామం గురించే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక అధికారి తలుచుకుంటేనే ఇంత అభివృద్ధి జరుగుతుంది అంటే, అలాంటిది ఆ ఊరిలో ఉన్నటువంటి నాయకులు, గ్రామస్తులు, అధికారులు అందరూ తలుచుకుంటే ఇంకెంత అభివృద్ధి అవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాల్సినటువంటి విషయం అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఒక్క అధికారాన్ని నేను ఎందుకు అంటున్నానంటే, గత 30 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి ఇప్పుడు ఈ అధికారి అంటే మన ఈ పెండ్ర అనిల్ కుమార్ గారు, మన గ్రామ సెక్రటరీ గారు వచ్చినప్పటి నుంచి అయితే ఈ అభివృద్ధి అయితే జరుగుతుంది. ఇంతకుముందు నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, గ్రామస్తులు అందరూ కూడా తింటే తిన్నామా పోయితే పోయినామా అన్నట్టు సరే చేస్తున్నారు, అభివృద్ధి అనేది నాకైతే కనిపించలేదు. ఇప్పుడు ఉన్న సెక్రటరీ గారు అయితే 100% అయితే బెటర్ అని నేనైతే సర్టిఫికెట్ ఇవ్వగలుగుతాను. నేనే కాదు, ఈ కామెపల్లి గ్రామంలో ఎవరైనా కానీ పెండ్ర అనిల్ కుమార్ అంటే తెలియని వారు లేరు నాకు తెలిసి. అంటే సెక్రటరీ గారు అంటే ఎమ్మటే అర్థమైపోతుంది, అంతటి ఇక్కడ పనులు చేసి పెట్టారు, చాలా బెటర్గా చేశారు పనులు. ప్రతి ఒక్కటి కూడా అసలు ఇంచు కూడా అసలు ఎవరికి కూడా ఇంత డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్క పనిని అయితే సక్సెస్ఫుల్గా సాధించినటువంటి వ్యక్తి మన గ్రామ సెక్రటరీ గారు. అన్న, నీకు మళ్ళీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలన్న. నేనేదో నేను పొగుడుతున్నానని కాదు, ఏం చేస్తున్నానని కాదు, నిన్ను ఇప్పటికీ నేను దాదాపు ఒక అటో ఇటో 1 ఇయర్ అవుతుంది నేను అబ్జర్వ్ చేయబట్టి. 1 ఇయర్ నుంచి కూడా ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నువ్వైతే పనులు చేయట్లేదు. నీ స్వతహాగా నువ్వు పనులు చేయాలనుకుంటున్నావు, చేస్తున్నావు. నీతోటి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ మాట్లాడా, నీ ఇన్నర్ ఫీలింగ్ కూడా నాకు అర్థమైంది. ఎప్పుడో వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఎమ్మటే చేయదలుచుకోలేదు. అసలు నీ ఫీలింగ్ ఏంటనేది ఊర్లోకి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను వీడియో చేయలేదన్న, క్షమించాలి దయచేసి. నువ్వు చేసే పనులు అయితే చాలా బాగున్నాయి అన్న. ఇలాగే ఊరిని ఇంకా ఎంకరేజ్, మీకు మా ఎంకరేజ్ ఎప్పుడు ఉంటుంది,
ఊరిని ఇంకా డెవలప్ చేయాలని చేస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా అది ఇక్కడే కాదని ఎక్కడ నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఆ ఊరు చల్లగా ఉండాలి పచ్చగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా మన సెక్రటరీ గారు చేసినటువంటి మంచి పనులు కొన్ని కొన్ని మీకు ఇప్పుడు వీడియోస్ ద్వారా ఫొటోస్ ద్వారా పెడతాను చూడండి చూసి మీ ఊరిని కూడా ఇలాగే అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ ఊరిని కూడా మీరు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి సెక్రటరీ గారులతోటి అధికారులతోటి నా యొక్క కోరిక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్న చూడొచ్చు ఇక్కడ మన కామెపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అన్న నీకైతే ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన కంప్లైంట్కి ఎమ్మటే రెస్పాండ్ అయితే మనకి ఇక్కడ కామెపల్లి క్రాస్ రోడ్లో అయితే 3 వీధి దీపాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారు చూసుకోవచ్చండి ఇక్కడ ఇప్పుడు చూసుకోవచ్చు ఇంతకుముందు ఇది ఇగో ఈ ఒక్క లైటే కనపడేది అన్నమాట ఈ ఒక్క లైటు ఇక్కడ ఈ లైటు కూడా ఆగిపోయింది ప్లస్ ఇది కూడా ఆగిపోయింది ఈ రెండు లైట్ల గురించి నేను ఒకరోజు మామూలుగా అన్నతోటి డిస్కషన్ చేశాను అన్న తప్పకుండా పెట్టిస్తా అని చెప్పేసి అన్నాడు అన్నగారు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు చూసుకోవచ్చు ఇది ఇల్లేదు మెయిన్ రోడ్ అన్నమాట ఇంతకుముందు చాలా భయంకరంగా ఉండేది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకోటి కూడా మీరు అనొచ్చు అధికారులు లేనిది సపోర్ట్ లేనిది సెక్రటరీ గారు ఏం చేస్తారు అని చెప్పేసి మీరు అనొచ్చు సరే ఇంతకాలం కూడా అధికారులు ఉన్నారు బట్ తనకి ఆ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట అందుకే సరే ఏదేమైనా మా సెక్రటరీ గారిని నేనైతే 100% అయితే బెస్ట్ అని చెప్పేసి నేను చెప్పుకుంటాను ఇంత అభివృద్ధి జరిగిందంటే తను వచ్చిన తర్వాతనే జరిగింది థ్యాంక్ యూ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇప్పుడు నేనైతే కొన్ని అయితే పిక్స్ చూపెడతాను తను చేసిన అభివృద్ధులు ఏంటి అనేది కూడా మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అవి కూడా మీకు ఇప్పుడు నేను చూపెడితే మీకే అర్థమవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎవ్రీడే ఒక గ్రామంలో గల్లీ గల్లీ కూడా తిరుగుతూ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అంటే మన గల్లీ రావాలంటే మళ్ళీ 3-4 డేస్ పడుతుంది అంత తిరగాలి కాబట్టి ఒక అంటే ఇంత నీట్నెస్ చేయటం కూడా తనవకే సాధ్యం అది నాకు తెలిసి ఎందుకంటే వీధి దీపాల కాడ నుంచి మొదలు పెడితే రోడ్లమ్మటి క్లీనింగ్ అన్నమాట ప్రతిదీ కూడా చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఇట్లా లైట్ ప్రాబ్లం ఉందన్న పలాని వీధిలో పలాని లైట్ రావట్లేదన్నా కానీ ఎమ్మటే రెస్పాండ్ అవ్వటం ప్రతిదీ కూడా అన్నమాట చూడొచ్చు ఇవి ఓన్లీ తెలిసినటువంటి కార్యక్రమాలే సార్ అయితే ఇగో ఈ సారు కనబడుతున్నారు కదా పెన్రా అనిల్ కుమార్ అన్నమాట మన గ్రామ సెక్రటరీ గారు అలాగే మన పంచాయతీ ఇక్కడ చూసుకోవచ్చు పంచాయతీ సెక్రటరీ ఇక్కడ సర్పంచ్ గారు కూడా ఉన్నారు హర్జన గారు వీరి హయాంలో అలాగే రాయల లక్ష్మయ్య అని చాలామంది ఉన్నారు ఇంకా దయచేసి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ గ్రామాలని అభివృద్ధి చేస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ప్రతి ఒక్క నాయకులకి కూడా అధికారులకి నాయకులకి అందరికీ కూడా మన పేరు పేరున ధన్యవాదాలు చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ప్రతిదీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తున్నారు ఇక ఇదైతే చెప్పుకోదగలసిన విషయమే ఫ్రెండ్స్ ఏదైతే ప్రతి సంవత్సరం కూడా జరిగే వినాయక చవితి అన్నమాట ఈ ప్రతి సంవత్సరం జరిగే వినాయక చవితి సందర్భానికైతే ప్రతిసారి కూడా ఇక్కడ మోరి అనేది ఉంటుందన్నమాట మోరి పైనుంచి అయితే వేయడం జరుగుతుంది వినాయకుడిని ఇలా ఇక్కడ కూడా ఒక లైట్ ఏర్పాటు చేశారు ఇక్కడ చెట్టు ఉంటుందన్నమాట ఇక్కడ లైట్ ఇక్కడ చెట్టు ఉంటుంది ఒకటి ఈ చెట్టుకి కూడా లైట్ ఏర్పాటు చేసి కరెంటు సప్లై ఇచ్చి ఇదంతా కూడా క్లీన్ చేయించారు క్లీన్ చేయించి ఇక్కడ కూడా తన మంచితనాన్ని చాటుకుంటున్నారన్నమాట చూశారు కదా రోడ్డు ఎలా చేశారనేది ఇక్కడ దిగడానికి వినాయకుడు దిగడానికి అన్నమాట మరి ఇలాంటి సెక్రటరీని మనం ఏ విధంగా బెస్ట్ కాదని చెప్పగలుగుతాం చెప్పండి చూడండి దగ్గరుండి కూడా మనకి ఎంతో దగ్గర ఉండి కూడా వర్క్ చేపిస్తున్నటువంటి దృశ్యం చూసుకోవచ్చు ఇలా మరి నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో నేనైతే ఎక్కడ కూడా చూడలేదండి ఇలాంటి సెక్రటరీని చూసుకోవచ్చు ఎక్కడ కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే బోరింగ్లు ఖరాబ్ అయిన బోరింగ్లు ఉన్నా కానీ వాటిని మళ్ళీ రీఫిట్టింగ్ చేపించడం అన్నీ కూడా ప్రతి దాంట్లో పాల్గొంటారనమాట సైడ్ కాలువలు అయితే వేసిన కాడి నుంచి అయితే అటే పూడ్చకపోయినాయి వాటిని ప్రతిదీ ప్రతి సైడ్ కాలువకు కూడా పూడిక తీపిచ్చి ప్రతిదీ కూడా శుభ్రంగా ఉంచడం జరుగుతుంది
చూడండి, ఇక్కడ కనబడుతుంది వినాయక చవితి ఆ రోజు ఇక్కడ దెన్ అని నవ్వు అని చెప్పేసి స్పష్టంగా రాసింది. అలా ఉండదని ఇలా మార్చారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు వాటర్ ట్యాంకులు కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, రెండు సార్లు అట్లా శుభ్రం చేయడం జరుగుతుంది. ఫాగింగ్ అన్నమాట దోమలకి. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా మన సెక్రటరీ గారి గొప్పతనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు కానీ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి గ్రామానికి కూడా సెక్రటరీ అనేవాళ్ళు కంపల్సరీగా ఉంటారు. వాళ్ళు కూడా ఇలాంటివి కొంతమంది చేస్తారు, చేయరు, వాళ్ళు కూడా చూసి కొంచెం డెవలప్ అనేది అవుతారు. తప్పులేదు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియోస్ అయితే, ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, అవి డాట్ 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 అనమాట. అవి చాలా తక్కువ అనమాట, 1 రూపాయలో 1% కూడా కాని ఫొటోస్ అనమాట. అవి నా దగ్గర ఓన్లీ నా దగ్గర ఉన్నాయి. నాది ఏంటంటే 24 అవర్స్ డిలీట్లో ఉంది కాబట్టి అన్ని ఫొటోస్ ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోతున్నాయి కాబట్టి అవే యాడ్ చేశాను. ఓన్లీ 1 రోజు వచ్చిన ఫొటోస్ అవి. ఇంకా చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.